టీడీపీ శ్రేణులు నిన్నటి వరకు కూడా చంద్రబాబు గారికి ఏమీ కాదన్న ధైర్యంతో ఉన్నారు. కానీ జస్ట్ కొద్దిసేపు క్రితం ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు అని చెప్పేసి రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది చూసిన తర్వాత అంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుద్దన్న భయం. ఎందుకు? రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పింది ఏంటిది? నిన్నటికి నిన్న జైలు శాఖ డీఐజీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి? ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఏంటి? క్లియర్గా ఆయనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ని దాచేసి ఆయన బాగానే ఉన్నాడు, షర్టు తీయకపోవటంలో ఉక్కపోత పోసింది. నేను జస్ట్ ఇందాక చూసా, సాక్షిలోనూ చూసా, 9 ఫ్యాన్లు పెట్టారంట. చంద్రబాబు గారు ఉంది జైల్లోనా లేదన్నప్పుడు ఏదన్నా పెద్ద కమ్యూనిటీ హాల్ లాంటి దానిలో ఉన్నాడా? 9 ఫ్యాన్లు ఒకే రూమ్లో ఎందుకుంటాడు నాకు అర్థం కాదు. అసలు 9 ఫ్యాన్లు ఉంటే ఆయనకి చెమట ఎందుకు పెట్టింది? అండ్ బాడీకి సంబంధించేసి వాళ్ళు చెప్పిన వర్షన్లోనే స్కిన్ అలర్జీస్ ఎందుకు వస్తుంది? ఎంత షర్టు తీపినా సరే ఆ రకంగా చెమట పెట్టిద్దా? 9 ఫ్యాన్లు ఉన్నప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు, ఇది వాళ్ళ వర్షన్. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది ఏంటి? ఆయనకి స్కిన్ అలర్జీతో పాటు గడ్డం మీద, ముఖం మీద, చెస్ట్ మీద, చేతుల మీద దద్దుర్లు వచ్చున్నాయి. ఎందుకు ఈ రకం దద్దుర్లు వచ్చినాయి ఏంటంటే, ఏదైతే డీహైడ్రేషన్ అని చెప్పేసి నారా భువనేశ్వరి బ్రాహ్మణి అండ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పున్నారు, టీడీపీ వాళ్ళు చెప్పున్నారు, అదే ఇప్పుడు డాక్టర్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏమని? డీహైడ్రేషన్ వల్ల అండ్ ఆయనకున్నటువంటి స్కిన్ ఎలర్జీ రిలేటెడ్ వల్ల ఇదిగో ఇటువంటి రైజ్ అవుతూ ఉంటాయి, ఆయనని కనీసం కొద్ది రోజుల పాటు చల్లటి వాతావరణంలో ఉంచాలి, దట్ మీన్స్ ఏసీ రూమ్లో ఉంచాలి, ఐసీయూలో ఉంచాలి. ఐసీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు, అందులోనే ఏసీ ఉండేది, లేదా ఒక నార్మల్ రూమ్లో పెట్టినా సరే ఏసీ రూమ్లో పెట్టాలా. ఏసీ వచ్చేసి అక్కడ లేదు. మనకున్న సమాచారం మేరకు, ఈనాడు వాళ్ళు రాసిన మేరకు విఐపీ రూమ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ రెడీ చేస్తానని చెప్పి తెలుస్తూ ఉంది. మన అందులో పెడతానంటే ఇప్పటివరకు అది ఏమీ లేదని చెప్పేసి వీళ్ళు అంటారు గవర్నమెంట్ వాళ్ళు రిమైండింగ్. బట్ ఆ డాక్టర్ చెప్పిన దానిలో క్లియర్గా ఏమన్నారు, 5 రకాల మందులు సజెస్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆయనని వెదర్ కూల్గా ఉన్నటువంటి చోట ఉంచాలి, బాడీ వచ్చేసి డీహైడ్రేషన్ గురవుతుంది అండ్ చర్మానికి కూడా ఖచ్చితంగా కూల్ అయిన వాతావరణం తగలాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. 73 సంవత్సరాల వయసు అండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడండి. ఏం పాపం చేశాడండి ఆయన? అభివృద్ధి చేయటం ఆయన చేసిన పాపం అని నాకు అర్థం కాదు. కడుపు తరుక్కుపోతాం ఒక జర్నలిస్ట్ అంటే నాకే. ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? ఇక టీడీపీలు అంత భయపడతాం కారణం ఏంటంటే, చంద్రబాబు గారికి సంబంధించిన వ్యక్తిగత డాక్టర్లు ఉన్నారు కదా, ఆయనకి ఎప్పుడు చెక్ చేస్తున్న డాక్టర్లు, వాళ్ళు ఇప్పుడు అసలు విషయం రివీల్ చేశారు. హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయనకి ఇంటర్నల్గా హార్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి థిక్గా ఉన్నాయి, అంటే మందంగా ఉన్నాయి. ఈ డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు బాడీలో సరైనటువంటి వాటర్ ఉండదన్నమాట, అప్పుడు బ్లడ్ లెవెల్స్ అనేవి, ఫ్లక్చువేషన్స్ అనేవి తేడా కొట్టేస్తాయి. మనకు వడదెబ్బ తగిలినప్పుడు చనిపోతూ ఉంటారు చాలామంది. ఈ హార్ట్ రిలేటెడ్ పంపింగ్ అంటే తేడా వచ్చింది అప్పుడు. మనుషులు డీహైడ్రేషన్ గురైపోయిన మూమెంట్లో హార్ట్ ఫంక్షన్కి తేడా కొట్టేసింది. అటువంటి దీనికి ఆల్రెడీ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, అగైన్ ఈ డీహైడ్రేషన్ కొట్టినట్టయితే మనిషి బాడీకి ఇంటర్నల్గా వచ్చేసి సడన్గా హార్ట్ బీటింగ్ తేడా కొట్టడం, బ్లడ్ లెవెల్స్ చేంజ్ అవ్వటం, పంపింగ్ రిలేటెడ్ ప్రాబ్లం రావటం జరిగింది. ఆ తర్వాత ఇంకేమైంది? చక్రాన్యం జరిగితే ఎవడు బాధ్యుడు అసలు? ఇంత దారుణమా? నిజంగా నాకైతే మాత్రం అసలు ఏం జరుగుతుందన్నది ఊహిస్తేనే భయం వేస్తుంది. నాకైతే ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఊహిస్తే భయం వేస్తుంది, భవిష్యత్తులో జర్రాంతం జరిగితే ఏమైతే అంటే తలుచుకుంటే నిజంగా ఇంకా భయం వేస్తూ ఉంది. ఎందుకు చేజేతలరు వైసీపీ వాళ్ళు, వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఈ రకంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అరే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని జైల్లో ఉంచొద్దు, ఇంట్లో ఉంచండి, హౌస్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి కోర్టులు అడిగితే అదే కోర్టుకు వీళ్ళు ఏం చెప్పారండి? 24 అవర్స్ సీసీటీవీ మానిటరింగ్ ఉండేది, ఆయన ఏసీ ఉండిద్ది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆయన జైలు రూమ్లో అన్నారు. తీరా ఆడ ఉన్నటువంటి వచ్చినటువంటి కొల్లు రవీంద్ర కావచ్చు, మిగతా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెబుతుంది ఏంటిది, అక్కడ ఫెసిలిటీస్ అంతేం గొప్పగా ఉండవు, చాలా ప్రాబ్లమేటిక్గా ఉండిద్ది ఆయనకి ఇచ్చింది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నారు. అయినా సరే వీళ్ళు ఏ లేదు లేదు ఉన్నంత బెస్ట్ ఇచ్చామన్నారు. నేను ఆయన సత్తలో వచ్చేసి ఆయన అత్తగారి ఇంట్లో ఉంటున్నాడా, రిమైండ్ ఖైదీ అంటే కూడా శిక్ష పడుతున్నట్టే, జడ్జి ఏమో మీరు శిక్ష కాదండి అనుభవిస్తుంది, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని ఆమెంటారు. మీరు రిమైండ్ ఖైదీగా ఉన్నా సరే శిక్ష అనుభవిస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ప్రభుత్వ సలహాదారు. ఆయనకు అసలు ఈ విషయాలని ఎందుకండి? కోర్టు ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకోని చెప్పి స్నేహితు కోరుతూ ఉన్నా. సో ఆయనకి ఆయన వచ్చేసి ఇంకేమంటాడు, కాసేపులో చనిపోతారనో లేదంటే చావుబుతుల మధ్య ఉంటేనో హెల్త్ బులెటిన్ ఇస్తారు. చంద్రబాబుకి హెల్త్ బులెటిన్ ఎందుకు ఇస్తారు అసలు? సిగ్గుందా లేదా అరకం మాట్లాడుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్లు చెప్పింది ఏంటిది, మరి వీళ్ళు చెప్పింది ఏంటిది, అసలు మరి నిజాలు ఎందుకు దాచారు అసలు? నిజంగా నాకు
ఏపీలు జరుగుతున్న పరిస్థితులు కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, స్వతంత్రం మనకు వచ్చింది లేదని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. ఆల్రెడీ టీడీపీ చాలామంది చాలా రకాల పోస్టులు పెడతా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఆయన్ని ఆసుపత్రికి షిఫ్ట్ చేసి ఏసీ రూమ్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకు అంతా చక్కబడేలాగా చేస్తే వెళ్ళండి గుడ్, ఇఫ్ నాట్ పరిస్థితి ఏ కొంచెం తేడా పడ్డా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే నాకైతే అనిపిస్తూ ఉంది.